మెగాస్టార్ చిరంజీవి డెడికేషన్ గురించి చెప్పనవసరం పని లేదు అంతటి అంకిత భావం కష్టపడే తత్వం గల నటుడు కాబట్టి నూట యాభై సినిమాలు సునాయాసంగా చేయగలిగారు సినిమాల పట్ల తనకున్న ప్యాషన్ ఇష్టం అభిమానులు ఆయన్ని ఎప్పుడూ అలసిపోనివ్వలేదు షూటింగ్ ఉందంటే డే అండ్ నైట్ తేడా లేకుండా పనిచేస్తారు పర్ఫెక్షన్లో బెస్ట్ ఇచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు అందుకే మెగాస్టార్ దర్శకుల హీరో అయ్యారు నేటి తరం హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు అంతేకాదు అంతకు మించి చిరు సినిమాలు చేస్తున్నారు ఒకే ఏడాది ఏకంగా చిరు మూడు సినిమాలు సెట్స్లోకి తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే అరవై ప్లస్ చిరంజీవి నేటి హీరోలను మించి సినిమాలు చేస్తున్నారన్నది వాస్తవం చిరంజీవిలో కష్టపడే తత్వం చిరనాటి నుంచే ఉంది ఆయనలో ఆ గుణం చూసే చిరంజీవి సక్సెస్ ని ముందే అంచనా వేసి అల్లు రామలింగయ్య ఇంటి అల్లుడిని చేసుకున్నారు తాజాగా చిరంజీవి డెడికేషన్పై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి గారు ఇప్పుడు ఏకంగా మూడు సినిమా షూటింగ్లు చేస్తున్నారు సాధారణంగా ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు షూటింగ్ చేయడమే కష్టం ప్రస్తుతం హీరోల టైమింగ్ అదే ఆ టైంలోనే చాలా అలసిపోతాం ఇంటికి వచ్చేసరికి టైర్డ్ అయిపోతాం చాలా అనేజీగా అనిపిస్తుంది కానీ పెదనాన్న రెండు వారాల క్రితం ఒకే రోజులో మూడు సినిమాల షూటింగ్లకు హాజరయ్యారు ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చి గంట విశ్రాంతి తీసుకొని అనంతరం హైదరాబాద్ విమానంలో తిరిగొచ్చారు ఇంట్లో భోజనం చేసి మరో షూటింగ్కి బయలుదేరారు ఆ రోజు కేవలం అతను మూడు గంటలే నిద్రపోయారు అంత కష్టపడాల్సిన అవసరం ఆయనకి లేదు కానీ ఇప్పటికీ చిరంజీవి గారు అలాగే కష్టపడుతున్నారు ఆ విధంగా నాకు చిరంజీవి గారు ఎంతో స్ఫూర్తి అని అన్నారు వరుణ్ తేజ్ పాత తరం హీరోలు ఒకే రోజులో నాలుగైదు సినిమా షూటింగ్లో పాల్గొనేవారు సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకసారిగా నాలుగైదు సినిమాలు చేసేవారు ఇక ఏఎన్ఆర్ ఎన్టీఆర్ లాంటి లెజెండరీ నటులు టైమింగ్ విధానం సినిమా షూటింగ్లకు హాజరవ్వడం అలాగే ఉండేది మలయాళం నటుడు మోహన్ లాల్ ఏడాదికి ఆరు సినిమాల్లో నటించి రిలీజ్ చేసేవారు ఇప్పటి హీరోలకు ఏడాది ఇంకా ఒక సినిమా చేసినా రిలీజ్ చేయడం కష్టమవుతుంది కానీ చిరంజీవి అరవై ఏళ్ళ వయసులోనూ ఇరవై ఏళ్ళ కుర్రాళ్ళ శ్రమిస్తున్నారు